ఈ వీడియోలో పంటలకు హాని చేసేటువంటి పురుగుల యొక్క జీవిత చక్రం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో ద్వారా మీకు ఆకు తినే పురుగులు మరియు కాయలను తొలిచేటువంటి పురుగుల యొక్క జీవిత చక్రం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ పురుగుల యొక్క జీవిత చక్రమును గమనించినట్లయితే మొత్తం 4 దశలు ఉంటాయి. మొదటి దశ అడల్ట్ దశ, అనగా తల్లి పురుగు దశ. రెండవ దశ గుడ్డు దశ. మూడవ దశ లార్వా లేదా గొంగలి పురుగు లేదా కాటర్ పిల్లర్ అని పిలవటం జరుగుతుంది. నాలుగవ దశ ప్యూపా దశ, దీనిని కోశిష్ట దశ మరియు నిద్రావస్థ దశ అని కూడా పిలవటం జరుగుతుంది. ఈ 4 దశలలో కూడా పంటకు హాని చేసేటువంటి దశ కాటర్ పిల్లర్ దశ, అనగా లార్వా దశ మాత్రమే. మిగిలిన 3 దశలు కూడా పంటకు నేరుగా ఎలాంటి హాని కూడా చేయవు. ఈ ఆకు తినే మరియు కాయ తొలిచే పురుగు కాకుండా కొన్ని రకాల ఈగలు, పెంకు పురుగులు, రసం పీల్చు పురుగులు ఇవి కూడా ఉంటాయి. వీటి జీవిత చక్రంను గమనించినట్లయితే దీనికి కొంచెం భిన్నంగా ఉంటుంది. వాటి గురించి నా తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తాను. ఆకు తినే పురుగులు మరియు కాయ తొలిచే పురుగులు ఉదాహరణకు మనం గమనించినట్లయితే, ప్రతి పంటలో చూసినట్లయితే పొగాకు లద్దె పురుగు, తలనత్త పురుగు, గులాబీ రంగు పురుగు తదితరములు. అదే మిరప పంటలో చూసినట్లయితే పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, పచ్చ రబ్బరు పురుగు. టమోటాలో చూసినట్లయితే కాయ తొలిచేటువంటి శనగపచ్చ పురుగు మరియు పొగాకు లద్దె పురుగు. ఈ విధంగా ఈ పురుగులు వివిధ రకాల పంటలలో వివిధ దశలలో పంటను పాడు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వీటి యొక్క జీవిత చక్రంను మనం గమనించినట్లయితే, మొదటి దశ తల్లి రెక్కల పురుగులు, అనగా వీటిలో కొన్నింటిని సీతకొక చిలుకలు అని పిలుస్తారు, మరికొన్నింటిని మాత్స్ అని పిలవటం జరుగుతుంది. వీటిలో ఆడ మగ రెండు రకాల తల్లి రెక్కల పురుగులు ఉంటాయి. ఈ రెండు రెక్కల పురుగులు కూడా ఒకదానితో ఒకటి కలిసి సంపర్కం చేస్తాయి. ఆ తరువాత ఈ తల్లి రెక్కల పురుగు మొక్కల యొక్క ఆకుల మీద, పువ్వుల మీద మరియు పూ మొగ్గల మీద, ఇతర భాగాల మీద గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్డు దశ రెండవ దశ. ఈ గుడ్లు పెట్టేటువంటి ప్రదేశము ఆ పంటను ఆశించేటువంటి పురుగు మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ తల్లి రెక్కల పురుగులు పెట్టినటువంటి గుడ్లు వివిధ రంగులలో ఉంటాయి. ఆ పురుగు యొక్క జాతి ప్రకారం కొన్ని రకాల పురుగులు ఒక గుడ్డు పెడుతుంది, కొన్ని రకాలు గుంపులు గుంపులుగా 200, 300 ఆ విధంగా గుడ్లు పెట్టడం జరుగుతుంది. సుమారుగా వారం నుంచి 15 రోజుల లోపు ఈ గుడ్డు పగిలి ఆ గుడ్డు నుండి పిల్ల పురుగు, అనగా లార్వా గొంగలి పురుగు రావటం జరుగుతుంది. ఇది మూడవ దశ. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ పిల్ల పురుగు గుడ్డు యొక్క కవచాన్ని రంధ్రం చేసుకొని ఆ రంధ్రం నుండి బయటికి రావటం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి ఈ లార్వాలకు 4 నుండి 5 దశలు ఉంటాయి. మొదటి దశ లార్వా చాలా చిన్నదిగా ఉండి ఆకులను, కాయలను తింటూ ఉండటం జరుగుతుంది. ఇక్కడ మీరు మొదటి దశ లార్వాను గమనించవచ్చు. కొన్ని రోజుల తర్వాత ఈ మొదటి దశ ఉన్నటువంటి లార్వా రెండో దశకు మారటం జరుగుతుంది. ఇది కొన్ని రోజులు ఆకులను, కాయలను తింటూ మరలా రెండవ దశ నుండి మూడో దశకు మారటం జరుగుతుంది. ఈ దశలు మారే క్రమంలో ఈ గొంగలి పురుగు మీద ఉన్నటువంటి చర్మాన్ని ఇది వదిలిపెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ వీడియోలో దశ మారేటువంటి పురుగు చర్మాన్ని ఎలా వదులుతుందో ఒకసారి మీరు గమనించవచ్చు. మూడవ దశ నుండి మరల 4వ దశకు పురుగు మారటం జరుగుతుంది. ఈ 4వ దశలో కూడా ఈ గొంగలి పురుగు ఆకులను, కాయలను తినటం జరుగుతుంది. చివరి దశ 5వ దశ. ఈ దశలో గొంగలి పురుగు కాయలను, ఆకులను తినటం చాలా తక్కువగా జరుగుతుంది. ఇక్కడ నుండి ఈ 5వ దశలో ఉన్నటువంటి ఈ గొంగలి పురుగు నిద్రావస్థ దశలోకి వెళ్ళటం జరుగుతుంది. మీరు ఈ వీడియోలో చూసినట్లుగా 5వ దశలో ఉన్నటువంటి ఈ గొంగలి పురుగు నిదానంగా భూమి మీదకు పడిపోతుంది.
ఇక్కడ నుండి భూమిలోనికి ఇది చుచ్చుకొని వెళ్ళటం జరుగుతుంది. ఈ భూమిలోనికి చుచ్చుకొని వెళ్ళినటువంటి ఈ పురుగు కోశస్థ దశ అనగా ప్యూప దశకు వెళుతుంది. ఇది పురుగు జీవిత చక్రంలో 4వ దశ. కోశస్థ దశకు వెళ్ళే క్రమంలో దాని మీద ఉన్నటువంటి చర్మాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. మొదట పచ్చరంగులో ఉన్నటువంటి ఈ ప్యూప నిదానంగా ఎరుపు రంగుతో కూడినటువంటి గోధుమ రంగుకు మారటం జరుగుతుంది. శాస్త్రవేత్తలు వేసవికాలంలో లోతైన దుక్కులు చేయవలసిన అవసరం ఉందని చెబుతూ ఉంటారు. దానికి గల కారణం ఇదే. ఈ ప్యూప దశ భూమిలో ఉన్నప్పుడు వేసవికాలంలో లోతు దుక్కులు చేయటం వలన ఆ ప్యూప అనేటువంటిది బయటకు రావటం జరుగుతుంది. ఈ ప్యూపాలను కాకులు కొంగలు తినటం జరుగుతుంది. అదేవిధంగా సూర్యరశ్మి నుంచి వచ్చేటువంటి ఆ వేడి కిరణాల వలన కూడా ఆ ప్యూప మరణించడం జరుగుతుంది. ఇక్కడ ప్యూప అనేటువంటిది మరణించడం జరిగినందున మనం వేసేటువంటి పంటలో దీని యొక్క ఉధృతి తక్కువగా ఉంటుందని మనం గమనించవచ్చు. ఈ ప్యూప దశను గమనించినట్లయితే పంటను ఆశించేటువంటి పురుగు రకం ప్రకారము సుమారుగా 15 రోజుల నుండి 1 సంవత్సరం వరకు ఇది భూమిలోనే నిద్రావస్థలో ఉంటుంది. మరలా మనం పంట వేసినప్పుడు దీని నుండి తల్లి రెక్కల పురుగు బయటికి రావటం జరుగుతుంది. ఈ విధంగా బయటకు వచ్చిన తల్లి రెక్కల పురుగులు 2 రకాలు ఉంటాయి. 1 ఆడ మరియు మగ. 2 రకాల పురుగులు ఉంటాయి. ఇవి మరలా సంపర్కం జరిపి ఈ తల్లి రెక్కల పురుగు ఆడ రెక్కల పురుగు మరలా ఆకుల మీద గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా దీని యొక్క జీవిత చరిత్ర 4 దశలలో పూర్తవుతుంది.